హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అప్డేట్ ఆర్టీసీ కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు నలభై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు మంది ఆర్టీసీ సిబ్బందిని విలీనం చేస్తూ సర్కార్ కీలక నిర్ణయం అంటూ ఆర్టికల్లో అయితే రావడం అయితే జరిగిందనమాట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది ఆర్టీసీ సిబ్బంది దీర్ఘకాలికంగా చేస్తున్న పలు డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో పనిచేస్తున్న నలభై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు మంది కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారు సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదం తెలిపింది ఐదు గంటల పాటు సో ఆమోదం తెలిపింది అంటూ రావడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ ఎనిమిది తొమ్మిది తేదీలో తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షలు అంటూ ఆర్టికల్ పబ్లిష్ అయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి తెలుగు వర్సిటీలో విద్యా కోర్సులో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తేదీలో ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు వర్సిటీ సెంట్రల్ అడ్మిషన్ అడ్మిషన్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ బి రాధ తెలిపారు ఎంఏ జర్నలిజం ఎంఏ జ్యోతిష్యం బిఎఫ్ఏ కోర్సులకు ఈ నెల ఎనిమిదవ తేదీన ఎంఏ తెలుగు ఎంఏ హిస్టరీ కల్చర్ టూరిజం బిఎల్ బిఎల్ఐఎస్సి కోర్సులకు ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రవేశ పరీక్షలు ఉంటాయని ఆమె తెలిపారు నెక్స్ట్ అప్డేట్ నేడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ అంటూ రావడం జరిగింది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానున్నది ఎస్సీఈర్టీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు నోటిఫికేషన్ విడుదల చేసి ఆ వెంటే దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు సాంకేతిక కారణాల వల్ల మంగళవారం వీలు పడని పక్షంలో బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి నెక్స్ట్ అప్డేట్ దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం కళాశాలలు కళాశాలలతో సహా ప్రముఖ బిజినెస్ స్కూళ్ళలో ప్రవేశానికి ఉద్దేశించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ వెలువడింది అయితే ఈ ఎగ్జామ్లో సాధించిన స్కోర్ ఆధారంగా వివిధ మేనేజ్మెంట్ కోర్సుల్లో అడ్మిషన్స్ ఇస్తారు ఎంబీఏ పీజీ పీజీపీ పిహెచ్డి డాక్టోరల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలలో చేరవచ్చు అంటూ సో దీనికి సంబంధించి అయితే డేట్స్ అయితే ఇచ్చారు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ పదమూడు సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఫిజికల్ డైరెక్టర్ దరఖాస్తుల సవరణ అంటూ ఇచ్చారు ఫిజికల్ డైరెక్టర్ పీడీ దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పిస్తున్నట్లు టిఎస్పీఎస్సి సెక్రటరీ అనిత రామచంద్రన్ తెలిపారు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులను సవరించుకోవచ్చని పేర్కొన్నారు సవరణ చేసిన దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో సమర్పించాలని చెప్పారు రాష్ట్రంలో నూట ఇరవై ఎనిమిది ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నిరుడు ఇరవై ఎనిమిదిన టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే అప్డేట్ విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రాంలలో ప్రవేశానికి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనుబంధ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు ఈ కోటా కింద ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో మొత్తం సీట్లు ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనార్టీ నాన్ మైనార్టీ నర్సింగ్ కాలేజీల్లో అరవై శాతం సీట్లు అలాట్ చేశారు అంటూ సో దీనికి సంబంధించి అదే ఇచ్చారనమాట డాక్టర్ వైఎస్ఆర్ యుహెచ్ఎస్ అనుబంధ కళాశాలలో నర్సింగ్ డిగ్రీలు అంటూ సో దీనికి సంబంధించి బీఎస్సి నర్సింగ్కి సంబంధించి పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట అప్లై చేసుకోవడానికి ఆగస్టు పదిహేడు లాస్ట్ డేట్ సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం టీటీడీ స్విమ్స్లో ఎంఎస్సి ఎంపీటీ పీజీ డిప్లొమా ప్రవేశానికి గాను దరఖాస్తులను కోరుతోంది సో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు అప్లై చేసుకోవడానికి ఆగస్టు పదకొండు లాస్ట్ డేట్ నెక్స్ట్ అప్డేట్ టిఎస్ఎట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది పరీక్షను అక్టోబర్లో నిర్వహించనున్నారు అంటూ సో ఈ విధంగా తెచ్చారనమాట ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష టీఎస్సెట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏంటో కూడా మనకైతే ఇక్కడైతే డీటెయిల్స్ ఇచ్చారు దీనికి అప్లై చేసుకోవడానికి ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి దరఖాస్తు దరఖాస్తులు ప్రారంభమవుతాయన్నమాట నెక్స్ట్ అప్డేట్ ఎయిమ్స్ నాగ్పూర్లో సీనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నలభై తొమ్మిది ఖాళీలు అయితే ఉన్నాయి దీనిలో అప్లై చేసుకోవడానికి ఆగస్ట్ రెండవ తేదీ లాస్ట్ డేట్ నెక్స్ట్ అప్డేట్ ఎయిర్పోర్ట్ అథారిటీ చెన్నైలో ట్రాలీ రిట్రీవర్స్ రిట్రీవర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో దీనిలో మొత్తంగా నూట ఐదు ఖాళీలు అయితే ఉన్నాయి నూట ఐదు ఖాళీలు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం పోలీస్ కొలువులు కట్ ఆఫ్పై కసరత్తు పూర్తి అంటూ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది పోలీస్ శాఖలో ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయిలో పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క పోస్టుల భర్తీకి కట్ ఆఫ్ మార్కులపై కసరత్తు పూర్తయింది దాంతో పోలీస్ రిక్రూట్మెంట్ తుది అంకానికి చేరుకుంటుంది ఆ వెంటనే అధికారులు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసి శిక్షణకు కాల్ లెటర్స్ పంపుతారు ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ ప్రథమార్థంలో ఎస్ఐ అభ్యర్థులకు శిక్షణను ప్రారంభించనున్నారు ఆ తర్వాత కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణ ప్రారంభమవుతుంది మొదటి విడతలో సివిల్ సాయుధ బలగాలు తదితర విభాగాల్లో తొమ్మిది వేల ఎనిమిది వందల ఒక్క మందికి శిక్షణ పూర్తి చేసిన తర్వాతే రెండో విడతలో ఐదు వేల పది మంది తెలంగాణ రాష్ట్ర పోలీస్ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభిస్తారు సో నెక్స్ట్ అప్డేట్ గురుకుల పరీక్షలు నేటి నుంచి అంటూ ఇచ్చారు సో ఈ పరీక్షలు ఈరోజు మంగళవారం అంటే ఈ రోజు నుంచి ఆగస్టు ఇరవై మూడవ తేదీ వరకు నిర్వహించనున్నామని తెలిపారు ఈ పరీక్షలు పంతొమ్మిది రోజుల పాటు జరుగుతాయని అన్నారు నెక్స్ట్ సిబ్బందికి టైం స్కేల్ ఇవ్వాలి మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పిఆర్టియుస్ టిఎస్ వినతి అంటూ ఇచ్చారు కస్తూర్బా గాంధీ బా బాలికల విద్యాలయాల్లో అంటే కేజీబీబీని బోధనా సిబ్బందిని మూల వేతనాన్ని అంటే టైమ్ స్కేల్ అమలు చేయాలని పిఆర్టీయు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది ఈ మేరకు టీచర్ ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి తదితరులు సోమవారం విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని శ్రీనగర్లోని ఆమె కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నేటి నుంచి గురుకుల పరీక్షలు అంటే సో ఇక్కడ కూడా దీనికి సంబంధించి అయితే ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ ఎయిర్పోర్ట్ అథారిటీలో నూట ఐదు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నెక్స్ట్ అప్డేట్ నాగ్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో సైన్సెస్లో నలభై తొమ్మిది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్ యూజీసీలో ఏడు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నెక్స్ట్ అప్డేట్ ఆర్టీసీ ఉద్యోగులకు సర్కారీ కొలువులు అంటూ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది నలభై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు మంది ఆర్టీసీ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులుగా గుర్తింపు కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు వెల్లడించిన మంత్రి కేటీఆర్ అంటూ మనకు సాక్షి పేపర్లో అయితే పబ్లిష్ అయిందన్నమాట సో దీనిలో అయితే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నలభై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె రామకృష్ణారావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది అంటూ సో ఈ విధంగా ఇచ్చారు ఆగస్ట్ మూడు నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అంటూ సో దీనికి సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఆర్మీలో స్పెషల్ ఎంట్రీ అంటూ ఇచ్చారు దీనిలో మనకి యాభై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి సో దీనికి అప్లై చేసుకోవడానికి మూడవ తేదీ ఆగస్ట్ లాస్ట్ డేట్ అనమాట నెక్స్ట్ అప్డేట్ టిఎస్సెట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఏపీ ఇంకా తెలంగాణలో అక్టోబర్లో పరీక్షలు అనేవి ఉంటాయన్నమాట సో దీనికి డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీ అధ్యాపక ఉద్యోగాల అర్హత కోసం విసి రవీందర్ ఆధ్వర్యంలో ఓయూ రెండోసారి నిర్వహిస్తున్నటువంటి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ను ఆగస్టు ఐదు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు పదిహేను వందల రూపాయల అపరాధ రుసుముతో సెప్టెంబర్ నాలుగవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు అంటూ దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారన్నమాట వారిని వివరాలకు ఉస్మానియా డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు ఇక నెక్స్ట్ నిమ్స్ హైదరాబాద్లో ఎంఎస్సిలో ప్రవేశాలకు గాను నోటిఫికేషన్ అయితే దరఖాస్తులు అయితే కోరుతుంది నెక్స్ట్ అప్డేట్ చూద్దాం తెలంగాణ ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సుల్తాన్ బజార్ కోటి హైదరాబాద్ నుంచి అయితే మనకు ఆయుష్ శాఖ ఆయుష్ శాఖలో మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాల కొరకు నియామకం అనేది చేపడుతున్నారు అంటూ దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట అయితే ఇది జూలై ముప్పై ఒకటితో అడ్మిషన్ల గడువు ముగిసింది అయితే వర్షాలు వరుస సెలవుల నేపథ్యంలో ఆగస్టు ఐదవ తేదీ వరకు అడ్మిషన్లను అడ్మిషన్లకు అనుమతించారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ మేటి ఐఐఎంలకు క్యాట్ దారి అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది ఆర్టికల్లో అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ అప్డేట్ ఉమ్మడి నియామక ప్రక్రియ అంటూ మనకు ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుంచి రావడం అయితే జరిగింది సో దీనిలో బ్యాంకులలో ప్రొబేషనరీ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనీల నియామకం కొరకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ నలభై మూడు వేల మూడు వందల డెబ్భై మూడు మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి అంటూ ఇచ్చారు యాజమాన్యానికి జీతాలు అప్పుల తిప్పల నుంచి విముక్తి ప్రస్తావన లేని వేతన సవరణ విధి విధానాలపై స్పష్టత ఇవ్వనున్న అంటూ ఉపసంఘమంటూ